ఎట్టకేలకు దెందులూరు టీడీపీలో ఉత్కంఠ వీడింది. దెందులూరు టీడీపీ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ పేరును చంద్రబాబు ప్రకటించడంతో పార్టీ కార్యకర్తలు సమరోత్సాహంతో కనిపిస్తున్నారు. అభిమానులు ముద్దుగా దెందులూరు టైగర్ అని పిలుచుకునే చింతమనేని ప్రభాకర్ తన సీటు కోసం ఎన్నడూ లేనంతగా ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. మొదటి జాబితాలోని రావాల్సిన చింతమనేని పేరు రెండవ జాబితా వరకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ వీడింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఖరారయ్యారు. టీడీపీ ప్రకటించిన మొదటి జాబితాలో ఉభయ జిల్లాల నుంచి పాలకొల్లు, ఆచంట, ఉండి, తణుకు, ఏలూరు, చింతలపూడి, నూజివీడు నియోజకవర్గం అభ్యర్థులను ప్రకటించగా రెండో జాబితాలో దెందులూరు స్థానంపై స్పష్టత వచ్చింది. కొన్ని రోజులుగా దెందులూరు బరిలో ఉమ్మడి అభ్యర్థిగా ఎవరు నిలుస్తారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఒక దశలో చింతమనేని తన కుటుంబ సభ్యులను పోటీకి దింపుతారన్న ప్రచారం జరిగింది. అయితే దాన్ని కొట్టిపారేస్తూ తన ఫ్యామిలీలో ఎవరూ రాజకీయాల్లోకి రారని, తానే అభ్యర్థిగా బరిలో ఉంటానని చింతమనేని ప్రభాకర్ ఇప్పటికే స్పష్టం చేశారు. నా భార్య గాని, నా కూతురు గాని రాజకీయాల్లోకి నా కంఠంలో ప్రాణం ఉండగా రారని చెప్పుకోవడం ఈ సందర్భంగా ఎదటి వాళ్ళు సోషల్ మీడియాలో అనేక విధాలుగా మన్ని బలహీనపరచడానికి, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ట్రాప్లో మీరు ఎవ్వరు కూడా పడొద్దు, పడే అవసరం లేదు. తెలుగుదేశం అంటే ప్రభాకర్, ప్రభాకర్ అంటే తెలుగుదేశం. దీనిలో సెకండ్ థాట్ అనేది కూడా లేదు. నేను లేని దెందులూరు లేదు, దెందులూరు లేని ప్రభాకర్ లేదు. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రాష్ట్ర రాజకీయాల్లో అందరికీ సుపరిచితులే. దెందులూరు నియోజకవర్గంలో ఎంపీటీసీ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన పెదవేగి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన తరువాత పొలిటికల్ కెరియర్లో వెనక్కు చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. యువకుడిగా ఉన్నప్పటి నుంచే తనదైన శైలిలో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ తనకంటూ ప్రత్యేక అనుచరగణాన్ని ఏర్పాటు చేసుకున్నారు చింతమనేని. దెందులూరు నియోజకవర్గంలో 2009 ఎన్నికల బరిలో నిలిచి ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014లో రెండోసారి గెలిచి ప్రభుత్వ విప్గా పనిచేశారు. 2019లో పరాజయం పాలైన చింతమనేని దెందులూరు బరిలో 4 సార్లు అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి రెడీ అయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి తరువాత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. 63 రోజులు జైలు జీవితం కూడా అనుభవించాల్సి వచ్చిందాయనికి. అయినా ఆయన రాజకీయ దూకుడు తగ్గలేదు. ఎన్టీఆర్ జనతా గారేజ్ పేరుతో ఇంటికి వచ్చిన వారికి అల్పాహారం, భోజనం అందిస్తూ నిత్యం టీడీపీ క్యాడర్ కి అందుబాటులో ఉంటూనే వస్తున్నారు. అసలు టీడీపీ ఫస్ట్ లిస్టులోనే చింతమనేని ప్రభాకర్ పేరు ప్రకటిస్తారని అందరూ భావించారు. అయితే సెకండ్ లిస్టు వరకు వెయిట్ చేయాల్సి రావటంపై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు దెందులూరు నియోజకవర్గ ప్రజలు. చింతమనేనిని సీట్పై టెన్షన్ పెట్టి ఇకనైనా దూకుడు తగ్గించుకోవాలని చెప్పకనే చెప్పారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మారుతున్న కాలంతో పాటు చింతమనేని మారాలని సూచించిన అధిష్టానానికి ఒక్క అవకాశమిస్తే నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తానని చింతమనేని చెప్పారట. ఇప్పటి వరకు తనకు వ్యతిరేకంగా ఉండి తనకు సీట్ రాకుండా అడ్డుపడ్డ వారిని సైతం చింతమనేని కలుపుకుని పోయే పనిలో పడ్డారట. దెందులూరు నియోజకవర్గంలో తిరిగి టీడీపీ జెండా ఎగరాలంటూ అందరికీ స్నేహహస్తం అందిస్తున్నారట. 63 రోజుల పాటు అధికార పార్టీ తనను జైల్లో పెట్టిన విషయం గుర్తు చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కలిసి పనిచేద్దామన్నారట. చింతమనేని ప్రభాకర్ టికెట్ ఖరారవటంతో ఆయన అనుచరులు దెందులూరు నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అభిమానాన్ని చాటుకున్నారు. మారిపోయిన చింతమనేని ప్రభాకర్ను చూడండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తిస్తున్నారు. మరి రేపు ఎన్నికల్లో చింతమనేని లక్ ఎలా ఉంటుందో చూడాలి.